అసలే సింగిల్ డిజిట్ లో చలి చంపేస్తుంటే మందు వద్దంటారా మదన నష్టపోతాడా అంటూ భారత వాతావరణ విభాగపు అధికారులను ముక్కుతిట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. చలిగా ఉందని పెగ్గేస్తే అసలుకే మోసం అంటూ మొన్నొచ్చిన ఐఎండీ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మందేస్తే శరీరంలో హీట్ పెరుగుతుందని ఇన్నాళ్లు నమ్మిన మందుబాబులు సైతం ఈ ప్రకటనతో కిక్కు దిగిపోతుంది. అయినా వాతావరణం గురించి శోధించి అధ్యయనం చేసి బాధ్యతగా జనాన్ని అలర్ట్ చేయాల్సిన వాతావరణ యంత్రాంగం మందు కొట్టాలా వద్దా అన్నది డిసైడ్ చేయడంపై తలో రకంగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అయితే మద్యం సేవిస్తే శరీరంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయన్న కొత్త వాదన ఇప్పుడు మన పరిధిని పెంచుకుంటుంది. నిజానికి ఇప్పటి వరకు జనంలో ఉన్న అభిప్రాయం మేరకు చలి బాగా ఉన్నప్పుడు మందు తాగితే శరీరంలో వేడి పుడుతుందని నమ్మకం. మరో 2-3 రోజుల్లో కొత్త సంవత్సరం సెలబ్రేషన్ల సందర్భంగా ఈ రకమైన వాదన ముందుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తుండగా అసలు ఈ వాదనలో ఎంతవరకు నిజముందన్న విషయంపై గూగుల్ సెర్చింగ్ మొదలుపెట్టింది. నిజానికి యూత్ లో చాలా మంది చిన్నపాటి ఏ సంతోషానికైనా సరే మందుతో సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తారు. బాధ కలిగినా లవ్ లో బ్రేకప్ అయినా సరే మందు కొట్టడమే లక్ష్యంగా ముందుకు పోతారు. పెళ్లిళ్ళైనా చావు కబురైనా కారణాలు వెతుక్కుని మరీ పెగ్గు మీద పెగ్గు వేసేస్తుంటారు. ప్రపంచంలో మందుబాబులకే కొదవలేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఊగుతూ తూలుతూ హాయిగా ఎంజాయ్ చేస్తూ అర్ధరాత్రి హల్చల్ చేసే యువత కూడా దేశంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న నార్త్ ఇండియాలో పడిపోయిన ఉష్ణోగ్రతల గురించి చెబుతూ భారత వాతావరణ శాఖ సదరు ప్రకటన చేసింది. చలి ఎక్కువైందని మందు తాగొద్దని చెప్పింది. మందు తాగితే చలి తగ్గదని పైగా శరీరంలోకి వేడిని కలిగిస్తుందన్న కొత్త విషయాన్ని వెల్లడించింది. దీంతో వివాదం మొదలైంది. ఇంతకీ వాతావరణ విభాగం మధ్య గురించి ఎందుకు చెప్పింది? తనకు సంబంధం లేని ఈ విషయాన్ని దేశ ప్రజలకు చెప్పే ప్రయత్నం ఎందుకు జరిగింది? నిజానికి దేశ సరిహద్దుల్లో పనిచేసే ఆర్మీ జవాన్లకు చలి బాధను తట్టుకోవడానికి రమ్ము సరఫరా జరుగుతుందని చెబుతుంటారు. ఆ గడ్డ కట్టించే చలిలో పనిచేసే సైనికులకు రమ్ము గొంతులోకి దిగితే శరీరంలో వేడి పుడుతుందని నమ్ముతారు. కానీ అది నిజం కాదంటున్నారు పరిశోధకులు. మద్యం వల్ల శరీరంలో వేడి పుట్టడం అనేది కేవలం అపోహ మాత్రమేనని చెబుతున్నారు. కోల్డ్ వేవ్ వల్ల వచ్చే దుష్ప్రభావాన్ని తగ్గించేందుకే ఇండియన్ మెటారిలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి కొన్ని సూచనల లిస్టు విడుదల చేసింది. అందులో ఒకటి ఆల్కహాల్ సేవనంగా ఉంది, మద్యం తీసుకోవడం వల్ల శరీరపు ఉష్ణోగ్రత పడిపోతుంది. చాలా తీవ్రంగా ఉండే కోల్డ్ వేవ్ కొనసాగే ఉత్తరాదిన ఇప్పుడు 3 నుంచి 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీరి విషయంలో చలి నుంచి తప్పించుకునేందుకు మద్యం సేవిస్తే ప్రమాదం తప్పదన్న హెచ్చరిక ఇప్పుడు జనంలో డిబేట్కు కారణమవుతోంది. ఐఎండి తన ప్రకటనను పూర్తిగా సమర్థించుకుంటుంది. అందుకు వైద్యుల అభిప్రాయాలను కూడా జోడిస్తోంది. విపరీతమైన చలికి లోనవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చలిగాలు కారణంగా ముక్కు కారడం, ముక్కులోంచి రక్తం కారడం, ఫ్లూ లాంటివి దరిచేరే అవకాశం ఉంది. ఐఎండి చెప్పిన సూచనల్లో ఎక్కువ చలి కారణంగా ఫాస్ట్ బైట్, చర్మం పొడిబారడం తప్పవు. అయితే పైగా శరీరంలోంచి వేడి వెళ్ళిపోతుందనడానికి సూచనగా వచ్చే వణుకును నిర్లక్ష్యం చేయరాదంటున్నారు. ఇది మొదటి సూచనగా భావించాలంటున్నారు. ఇందుకోసం ఇంటిలోనే వేడి వాతావరణాన్ని సృష్టించుకుని ఉండిపోవడం, చర్మాన్ని నూనె లేదా క్రీములతో మాయిశ్చరైజ్ చేయించుకోవడం, విటమిన్ సి ఉన్న పండ్లు కూరగాయలను తీసుకోవడం, ఎక్కువగా నీరు తాగడం తప్పనిసరి అంటున్నారు. ఈ పరిస్థితితో ఆల్కహాల్ సేవించడం చాలా తీవ్రమైన పరిణామాలకు కారణమవుతుందంటున్నారు. రాత్రిపూట నిద్ర పట్టేందుకు ఓ పెగ్గు తీసుకోవడం అలవాటున్నవారు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. నిజానికి మద్యం సేవించడం వలన చలి తగ్గదు, చలి తగ్గిన ఫీలింగ్ వస్తుంది. శరీరం నుంచి వేడిమి వెళ్ళిపోదడానికి గురించే శక్తిని సైకలాజికల్గా కోల్పోవడం జరుగుతుంది. దీంతో శరీరానికి చలిని గుర్తించే శక్తి ఉండదు. దీని గురించి పరిశోధనలు చేసిన థర్మల్ ఫిజియాలజీ మెడిసిన్ డివిజన్ తమ నివేదికల్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే హైపోథెర్మియా అంటే శరీరం వేడిని కోల్పోవడం. ఇది మానవ శరీరానికి తీవ్రమైన హాని కలగజేస్తోంది. సాధారణంగా
సాధారణంగా మానవ శరీరం 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కలిగి ఉంటుంది. ఇది కాస్త 35కు చేరగానే వణుకు, ఊపిరి తీసుకోవడంలో నెమ్మదింపు, స్పష్టంగా మాట్లాడలేకపోవడం, చర్మం చల్లబడటం, తేలికగా అలసటకు లోను కావడం ఇలాంటి లక్షణాలు వస్తాయి. నిజానికి ఆల్కోహాల్ను వాసోడిలేటర్ అని వైద్య పరీక్ష భాషలో పిలుస్తారు. ఇది తేలికగా రక్తంలో కలిసిపోయి శరీరం మొత్తం వేగంగా వ్యాపిస్తుంది. ఆల్కహాల్లో చేరిన ప్రతి భాగం రిలాక్స్ అవుతుంది, అంటే చలిని గుర్తించే శక్తిని కోల్పోతుంది. అప్పుడు శరీరానికి వేడి పెరిగిన ఫీలింగ్ కలుగుతుంది, అప్పుడు చెమటలు కూడా పడతాయి. దీంతో చెమటలు ఆరేందుకు శరీరంలోంచి వేడిమి ఖర్చు అవుతుంది. శరీరం సాధారణ స్థాయి వేడి కోల్పోగానే హైపర్ థెర్మియా మొదలవుతుంది. సో అతి తీవ్ర చలి వాతావరణంలో మద్యం సేవించడం వలన శరీరంలో టెంపరేచర్ తగ్గిపోవడంతో పాటు హైపోథెర్మియా రిస్క్ తప్పనిసరిని హెచ్చరిస్తున్నారు. అయితే శరీరంలో యవ్వనంలో ఉన్నప్పుడు ఆల్కహాల్ ప్రభావం అంతగా కనిపించకపోవచ్చు, అప్పుడు అది బాగానే ఉంటుంది. కానీ వారి 60 ఏళ్ల దాటడంతో దుష్ప్రభావాలు మొదలవుతాయని చెబుతున్నారు పరిశోధకులు. యవ్వనంలో ఎక్కువగా తాగేసిన 60 ఏండ్ల వయస్సుల వారిపై కూడా పరిశోధనలు జరిగాయి. ఇందులో మందు తాగే అలవాటు లేని వారికి 2 వ్యాధులు సోకితే, మందు తాగే అలవాటు ఉన్న వారికి 3 అంతకన్నా ఎక్కువ వ్యాధులు ఉన్నట్టు తేలింది. సో పెగ్ మీద పెగ్ వేసి ఎంజాయ్ చేస్తున్న యువకులకు తాగే ముందు ఆలోచించమని చెబుతున్నారు నిపుణులు. ఇప్పుడు బాగానే ఉన్నా రేపటి కాలంలో వచ్చే ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి.